హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం మనం పెట్టిన టైటిల్ చాలా దుర్మార్గము దారుణము రాష్ట్రంలో కేసీఆర్ వ్యవహార శైలి మనం చూస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఎమ్మెల్యేకి జరిగిన ఆయన చనిపోయినప్పుడు ఆయన సావులో కూడా ఘోరమైన అవమానమే బతికున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలకి ఘోరమైన అవమానాలే కొల ఈశ్వర్ని మినిస్టర్ని ఇద తీసి అవతల పాడేస్తూ ఉంటాడు శైలి శైలు పట్టుకొని కనీసం అక్కడున్న ఆ దళితుల ఎమ్మెల్యేలకి కనీసమైన గౌరవం ఉండదు ఒక మంత్రి ఒక దళితుడు ఉండనే ఉండడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మనం చూసినాం ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న గారు కంటోన్మెంట్ నుంచి ఐదు సార్లు గెలుపొందిండు నాలుగు సార్లు తెలుగుదేశం నుంచి ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ నుంచి గెలిచిండు అధికారిక లాంఛనాలతో ఒక గౌరవప్రదంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్న సోయి ముఖ్యమంత్రికి లేదు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చనిపోతే అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొన్నాడా అండి ఏంది ఆయనకు పెద్ద అంత పెద్ద పనే ఉందాడా కనీసం సరే ఆయన పాల్గొనలే అయిపోయింది ఆయన ఏదో పా పేద మీటింగ్లో బిజీగా ఉండి అనుకుందాం కనీసం ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలన్న ఆలోచన కూడా రాలేదా సినిమా స్టార్లు చూడండి కృష్ణ కృష్ణం రాజు కైకాల సత్యనారాయణ గతంలో హరికృష్ణ ఇంకా చాలామంది పోయిరు కదా ఆ మధ్యకాలంలో ఇంతెందుకండి నిజాం ఎనిమిదో నిజామో మొన్న చచ్చిపాయి కదా ఒక ఆయన ఆయన చనిపోయినప్పుడు కూడా ఈయన టోపీ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ వేషధారణలు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆయన అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించిండు అంటే సినిమా స్టార్లకి నిజాం రాజుకి ఉన్నంత విలువ కూడా ఈ దళిత ఎమ్మెల్యేకి లేదా సాయన్నకి లేదా ఐదు సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదు సార్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ ప్రజలతో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నాయకుడికి లేదా అంటే నీకు నీ పార్టీ ఓడైనా సరే కింది కులమోళ్ళు తక్కువ కులమోళ్ళు అయితే పక్కకు ఉండాల్సిందే ఇప్పుడు నేను అంటున్నా అదే సాయన్న సాయన్న రావయి ఉండుంటే సాయన్న రావయిండి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా పల్లా రాజేశ్వర రెడ్డిని పెట్టి ఎర్రబెల్లి దయాకర్ రావుని పెట్టి పెద్ద ఎత్తున అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసి ఈయన డబ్బా ఛానల్ అన్నింటిలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున లైవ్ ఇచ్చుటోడు ఇది ఖచ్చితంగా ఆలోచించాలి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచించాలి ఒకసారి ఎందుకు ఇంత ఘోరమైన అవమానాలు భరిస్తూ ఉండాలా దుర్మార్గం అండి చాలా దారుణం అసలు అరే ఆయన ఎమ్మెల్యే అధికార పార్టీ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో ఉన్న వార్తలను ఒక్కసారి ఫటాఫట్ చూద్దాం ముందుగా ఈనాడు ఈనాడులో నిన్న ఆ వీడియో కూడా ఒకటి మనకు వచ్చింది ఏది అంత్యక్రియలు జరపలేదని పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలే డౌన్ డౌన్ కేసీఆర్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నినాదాలు ఇచ్చారు ఈ అంత్యక్రియలు అంటే మల్లారెడ్డికి అప్పగిస్తాడ ఎవడా మల్లారెడ్డి నిర్వహ మల్లారెడ్డి ఆడా పెద్ద మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద ఒక్కసారి మీకు ఆ వీడియోలు మీకు ప్లే చేసి చూపిస్తా ఒకసారి వీడియోలు చూడండి Thank you పరిస్థితి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు సిగ్గుపడండి మీరంతా సిగ్గుపడండి మీకున్న విలువ మీకున్న వాల్యూ ఏ పార్టీదో కనిపిస్తూ ఉన్నది చాలా ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో ఉన్న వార్తను ఒక్కసారి ఫటాఫట్ చూద్దాం ఉక్రెయిన్లో బైడెన్ తొలిసారి ఆ దేశంలో ఆకస్మిక పర్యటన అధ్యక్షుడు జలన్స్కీతో భేటీ యాభై బిల్ యాభై మిలియన్ డాలర్ల అదనపు సాయం ప్రకటన తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికతాట మార్చి ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు అంటే ఇది ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ప్ర ప్రవేశపెడుతున్నారట మరో నాలుగు వందల కోట్లతో గ్లాండ్ ఫార్మా విస్తరణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ఐదు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలంట అన్ని డ్రామాలే ఇవి ఈ జే హేసి రంజను కేటీఆర్ కలిసి చేస్తున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఈ జేఏసీ రంజన్కి సంబంధించి ఈ టూరిజంకి సంబంధించి ఒక పెద్ద కేసు ఉంది ఏదో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు జడ్సన్ గారు వీళ్ళందరూ కలిసి పెద్ద స్కామ్ అది వేతన జీవికి వెసులుబాటు అధిక పెన్షన్ సౌలభ్యం కల్పించిన ఈపిఎఫ్ఓ ఎక్కువ వేతనం పొందుతూ ఈపిఎస్ రెండు వేల పద్నాలుగు చట్ట సవరణకు ముందు ఆప్షన్ ఇవ్వని వారికి అవకాశం అట నాలుగు నెలల్లోగా ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి నీతి ఆయోగ్ సిఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గన్నవరంలో విధ్వంసకాండ ఎమ్మెల్యే వంశీ అనుచరుల అరాచక పర్వం టీడీపీ కార్యాలయంపై మూకుమ్మడి దాడి కారుకు నిప్పు సామాగ్రి ధ్వంసం పోలీసుల చోద్యం తెలుగుదేశం నేత కుమ్మారెడ్డి పట్టాభి అరెస్ట్ ఇగో ఇట్లా తలగబెట్టిర ఈయన రౌడీకైంటా అధ్వానంగా తయారయ్యండి ఆయన పైసలు లేని పంచాయతీలు ఆదాయం లేక పల్లెలకు భారంగా మారిన అభివృద్ధి పనులు పలుచోట్ల ఉద్యోగుల వేతనాలకు ఇబ్బందులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయమే ఆధారమట పైసలు లేని పంచాయతీలు ఆదాయం లేక పల్లెలకు భారంగా మారిన అభివృద్ధి పనులు ఏం చెప్తాడు కేటీఆర్ నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పల్లెలు అద్భుతంగా తయారవుతున్నాయట సర్పంచ్లు ఎడవు ఎడ ఏడ చచ్చిపోతున్నారు అధ్యక్ష ఎక్కడ సర్పంచ్లకు డబ్బులు రావట్లేదు చెప్పండి అంత డ్రామా అన్నాడు మరి ఇదేందా మరో రెండు వందల తొంభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నెల రోజుల్లో మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల నలభై రెండు కొలువుల భర్తీ అట కామర్స్కే పెద్దపీట శాతవాహన పరిధిలో ఈ కోర్సుకే డిమాండ్ ఎక్కువ అట నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో ఇవాటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు మార్చి మూడు దాకా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగబోతున్నాయి నెక్స్ట్ దళిత ఎమ్మెల్యే అంటే చిన్న చూప సాయన్న అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు చేయరు రాష్ట్ర సర్కారుపై ఎమ్మెల్యే అనుచరులు అభిమానుల ఆగ్రహం అంత్యక్రియలు ఆపి ఆందోళన ఈస్ట్ మారేడుపల్లి శ్మశాన వాటిక వద్ద హైటెన్షన్ సమాధానం చెప్పలేక వెనక్కి మళ్ళిన మంత్రులు తలసాని మల్లారెడ్డి పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చిర్రు సిగ్గుండాల ప్రభుత్వానికి కనీసం సాయన్న చితి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అభిమానులు గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు నిరుడు జూన్లో తొమ్మిది వేల పోస్టులకు పోయిన నెల పంతొమ్మిది వేల పోస్టులకు క్లియరెన్స్ ఇచ్చి వచ్చింది అయినా విడుదల కాని నోటిఫికేషన్ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో ఆలస్యం నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు మీరు ఈ ఉద్యోగాలన్నీ ఏసే ఉద్యోగాలు కావు ఎలక్షన్ల వరకు లాగుతాడు నిరుద్యోగులంతా సైలెంట్గా ఉండేలాగా ప్లాన్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కథ అయిపోయింది ఎంఐఎంకే ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్నా ఇచ్చేందుకే కేసీఆర్ అంగీకారం ఏడ ఊ ఏడ ఊసిపోతారా అని ఎంఐఎంలను దగ్గర చేసుకునే ప్రయత్నం ఆదివాసీల పోడుపోరు ఎస్టీ జాబితాలో మరో పదకొండు కులాలు చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలంటూ ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితుల నిరసన ఆదిలాబాద్ జిల్లా పిప్పల్కోటి రిజర్వాయర్ నిర్వాసితులు సోమవారం యాభై ఎడ్ల బండ్లతో కలెక్టరేట్కు తరలివచ్చి నిరసన తెలిపినట తమకు ఎకరాకు ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలంటూ బ్యారేజీ వద్ద వారం రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించట్లేదని మండిపడ్డారట ప్రాజెక్టు నిర్వాసితులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అన్నదాతల ఆందోళన రెండు వందల అరవై ఆరు ధర ఉన్న నలభై ఐదు కిలోల యూరియా బస్తాను అధికారులు వ్యాపారులు కుమ్మక్కై మూడు వందల యాభైకి అమ్ముతున్నారట ఏడాది ముధోల్ ముధోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజల నిరసన నెక్స్ట్ సిసోడియాకు మళ్లీ సమన్లు ఈ నెల ఇరవై ఆరున విచారణకు హాజరు కావాలన్న సిబిఐ ఈ కేసును లేపుతట్టే కొడుతుంది అరెస్ట్ చేసినట్టు కొడుతుంది మరి చూడాలి అక్రమాలకు బీఆర్ఎస్ లైసెన్స్ పోలీసులు అధికార పార్టీ లీడర్ల మోచేతి నీళ్లు తాగుతున్న తాగుతున్నారు బండి సంజయ్ ఇంకెన్ని రోజులు గూండాగిరి చేస్తారో చూస్తాం ఈ సర్కారు ఉండేది మూడు నెలలే తర్వాత ఇలాంటి వాళ్ళు బిచ్చమెత్తుకోవాల్సిందే బీజేపీ కార్యకర్తలను వాళ్ళను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక కమలాపూర్లో మీడియాతో మాట్లాడుతున్న సంజయ్ స్కానింగ్ కోసం ప్రైవేట్కి పంపితే ఉద్యోగం ఊడుతుంది హెల్త్ ఆఫీసర్లను హెచ్చరించిన హరీష్ మాటలు చెప్తే అయిపోదా స్వామి మాటలు చెప్తే అయిపోదు మీ మాటలేమో కోటలు దాడుతాయి చేతలేమో గడప కూడా దాటాయి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటాయి మీ పేట్ల బురుజు ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ ప్రారంభానికి వెళ్ళిన మంత్రి టెస్టులకు ప్రైవేట్ సెంటర్లకు రిఫర్ చేస్తున్నారని గర్భిణుల ఫిర్యాదు అధికారులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయన్న హరీష్ ఇది ఆడికే పరిమితమైంది ఆ గంటకే ఆ గంటకి తూడ్పాలి అంత ఐఫోన్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ని చంపేసిండు కట్టేందుకు డబ్బులు లేక హత్య చేసిన కస్టమర్ అట ఊర్ని అమ్మ మూడు రోజులు ఇంట్లోనే శవం కర్ణాటకలో దారుణం అట డెలివరీ బాయ్ని చంపిండట వాడు డెలివరీ బాయ్లో ఎవడు ఇంట్లోకి పోకూరి ఎవడిచ్చి బయట బయటనే అంత చనిపోయిన పుల్ని వండుకొని తిన్నారట కరెంటు కంచె తగిలి ప్రాణాలు కోల్పోయిన టైగర్ గుట్టు చప్పుడు కాకుండా వండుకొని తిన్న కొందరు పులి గోర్ల పంపకాల్లో తేడాలతో విషయం వెలుగులోకి వచ్చిందట పన్నెండు మంది నిందితులను గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది ఈ ఘటన పదో తేదీన ఆడపులి పాదముద్రలు గుర్తించిన అధికారులు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ఇవాటి వార్తలు ఫేస్బుక్ ఇన్స్టా ఖాతాలకు పెయిడ్ వెరిఫికేషన్ ఫీచర్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో టెస్టింగ్ పౌల్ట్రీ పల్టీ ఉత్పత్తి ఖర్చు బారానా రాబడి చారానా పడిపోయిన బాయిలర్ కోళ్ళు గుడ్ల ధరలు గిట్టుబాటు ధర దక్కగా పౌల్ట్రీ రైతు కుదేలైపోతున్నాయట అధిక పెన్షన్కు అర్జీ పెట్టుకోండి పనిచేసే సంస్థతో కలిసి ఉమ్మడి దరఖాస్తు ఇవ్వండి ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు జారీ సుప్రీం తీర్పు అమలు దిశగా అడుగు ఎట్టకేలకు శుభవార్త వెలువడింది రెరా చైర్మన్ పదవిపైన సోమేష్ కన్ను అందుకే వీఆర్ఎస్ తీసుకున్న మాజీ సీఎస్ ఇప్పటికే సీఎం కేసీఆర్ను కలిసి ప్రయత్నాలు రాబడి పెంపునకు సహకరిస్తానంటూ హామీ రియల్ ఎస్టేట్ వర్గాల ద్వారానూ లాబియింగ్ ఇప్పటికే సోమేష్ కుమార్ దరఖాస్తు రేసులో ఎస్కే జోషి సత్యనారాయణ కూడా తెలంగాణ వీడను ఢిల్లీ వెళ్లను మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు వీఆర్ఎస్ అందుకు ఇప్పటికే దరఖాస్తు ఏడేళ్ల కిందట డిప్యుటేషన్పై ఇప్పటికే కాలపరిమితి పూర్తి పొడిగింపున కేంద్రం నో ఐటీ సలహాదారు సలహాదారు పదవిచ్చే అవకాశం ఉందట లాక్డౌన్లో వాయిదా వేసిన జీతాలకు ఆరు శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్రానికి హైకోర్టు ఇచ్చిందట ఆడపడుచు అంటే అంత కోపమా చర్చనీయాంశంగా మారిన భారతి వైఖరి వైఎస్ యాడ్లో షర్మిల ఫోటోకు నిరాకరణ వైఎస్ అభిమాని ఇచ్చిన ప్రకటన నిలిపివేత పోలీసులకు ఫిర్యాదు కోర్టులో కేసు మనోవ్యథ కలిగించారని ఆక్రోశం జగన్ అధికారంలోకి రాగానే షర్మిల దూరం అంతరానికి భారతే కారణమని ఆరోపణలట సో ఆమె ఫోటోని ఏదో యాడ్ రూపంలో ఇస్తే ఆమె ఫోటో తీసేసి సాక్షిలో యాడ్ చేసినట్టున్నారు సో ఆ వైయస్ యాడ్లో షర్మిల ఫోటో వేయడానికి నిరాకరించారట ఇది కుటుంబం ఇది అంతర్గత కుమ్ములాట అంతర్పు అంతర్పుర గొడవలు అన్నట్టు అబ్బాడ బాబాయ్ విషిపడేసారు ఇంకా అది ఇంకా దా దుర్మార్గం అదైతే అంతిమ టెన్షన్ సాయన్న అంత్యక్రియలు అధికారికంగా జరపాలంటూ ఆందోళన శ్మశాన వాటిక వద్ద తీవ్ర ఉద్రిక్తత నచ్చజెప్పిన కుటుంబ సభ్యులు అభిమానుల ఆందోళన విరమణ సాధారణ పద్ధతిలోనే పూర్తి ఎందుకింత నిర్లక్ష్యం సీఎస్కు మంత్రి కేటీఆర్ ప్రశ్న సిఎస్కు మంత్రి కేటీఆర్ ప్రశ్న ఏంది మరి మీరేం చేస్తున్నారా సీఎస్ ఏమన్నా ఆమె నిర్ణయం తీసుకునేటట్టు ఉంటుందా మీరు చెప్తగ కదా ఆమె డెసిషన్ తీసుకునేది ఈయన ఈయనట ఈయనకు తెలియకుండానే జరిగిందా ఎందుకింత నిర్లక్ష్యం అట డ్రామాలు ఆపని దయచేసి మీ కుల దురహంకారంతో మీరు చేసే పనులకి ఇంకొకరు ఇంకొకరి మీద తోయకండి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని కేటీఆర్ అడ సిఎస్ని ప్రశ్నించిండట ఇప్పుడు ఇది ఈడేం ఎవ్వరు ఆందోళన చేయకపోతే నువ్వు ప్రశ్నించటోనివా మిస్టర్ కేటీఆర్ వీళ్ళెవ్వరూ ఆందోళన చేయకపోయి ఉంటే నువ్వు సిఎస్ని ప్రశ్నించటోడివా సమాధానం చెప్పు సాయన్న అయిండు సాయన్న రావయి ఉంటే ఇవాళ చాలా పెద్ద ఎత్తున జరిగి ఉండేవి అంత్యక్రియలు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట అమితాబ్ బచ్చన్ బంధువుల ఫిర్యాదుతో నైన్టీ వన్ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు వివరణ ఇవ్వకపోవడంతో అరెస్ట్ మూడు రోజుల కస్టడీకి ఢిల్లీకి తరలించారట ఐటీడీఏపై ఆదివాసీల దాడి అసెంబ్లీలో తీర్మానంపైన భగ్గు ఉట్నూరు ఐటీడీఏ ఆఫీస్ కిటికీలు ధ్వంసం ఎస్టీ జాబితాలో ఏ కులాన్ని చేర్చొద్దు లంబాడాలను తొలగించాలని పట్టు మొత్తానికి కేసీఆర్ ఆదివాసీలకి లంబాడీలకి మధ్య గతంలో గొడవ పెట్టిండు మళ్ళీ ఇప్పుడు గొడవబెట్టిండు ఏం లేదండి ఈయనే లేపుతాడు సింపుల్గా ఈయనే ఏదో రకంగా ఉద్యమాన్ని లేపుతాడు ఈ మొత్తానికి ఆ గిరి ఆ గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని పక్కకు పెట్టేస్తాడు ఉండదు విద్యుత్ వేతన సవరణ పైన తాడోపేడో నేటి నుంచి నిరసనలు మార్చి ఇరవై నాలుగున మహాధర్ణ తెలంగాణ పవర్ జేఏసీ నిర్ణయం పీఆర్సీ అమలు చేస్తలేడు విద్యుత్ కార్మికులకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పీఆర్సీ అమలు చేస్తలేడు మొన్న ఆయన ప్రభాకర్ రావు అంటాడు నిన్న మీటింగ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఆలోచించకండి దాని గురించి మీకు చాలా జీతాలు ఎక్కువనే అంటాడు నీ జీతం ఎంత నాయన నీ జీతంతో కంపేర్ అయ్యి వాళ్ళ జీతాన్ని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలట బొగ్గు కుంభకోణం కేసులో మళ్లీ దాడులు నెక్స్ట్ దిశ విషయానికి వద్దాం దిశలో ఇవాళ కనిపిస్తున్న వార్త సెమీస్ కు భారత్ ఐర్లాండ్ పైన ఐదు పరుగుల తేడాతో విజయం మ్యాచ్ కు వర్షం అడ్డంకి డిఎల్ఎస్ పద్ధతిలో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్న స్మృతి మంధన దళితుడనేనా వివక్ష అధికారిక లాంఛనాలు లేకుండానే ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అడ్డుకున్న అభిమానులు ఆందోళన సొంత పార్టీలోనే కుల వివక్ష ప్రస్తావన ఇక అధికారిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో సినీ నటుడు కృష్ణ సినీ నటుడు కృష్ణం రాజు సినీ నటుడు కైకాల సత్యనారాయణ సినీ దర్శకుడు కె విశ్వనాథ్ ఎనిమిదో నిజాం ముక్కర్రంఝ అంటే ఎనిమిదో నిజాంకున్నంత వ్యాల్యూ కూడా దళిత ఎమ్మెల్యే సాయన్నకు లేదా ఇట్లా ఉన్నది మనది కృష్ణ కృష్ణం రాజు కైకాల సత్యనారాయణ విశ్వనాథ్ ఎవరండి వీళ్ళంతా వీళ్ళంతా ఎవరు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు సినిమా స్టార్లు వాళ్ళకి చేయడంలో తప్పని ఎవరు అంటలేరు సరే వాళ్ళు ప్రజలందరికీ వినోదాన్ని పంచు వాళ్ళందరూ ఈ ఈ దేశంలో పెద్ద 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 స్థాయిలో అవార్డులు పొందిన వాళ్ళు తెలు తెలుగు ప్రజల యొక్క కీర్తిని ఖండాలు దాటించిన వాళ్ళు సంతోషం వాళ్ళ అధికారిక లాంఛనాలతో నిర్వహించను మరి ఈయనే పాపం చేసిన సాయన్నా ప్రజలు ఆలోచించాలి దయచేసి అంటే ఆయన ఆయన ఆలోచన ఎట్లా ఉన్నదన్నది అర్థం చేసుకోవాలి పాలిటిక్స్లో గల్ఫ్ ఫియర్ ఉత్తర తెలంగాణలో గెలుపోవటముల పైన ఎఫెక్ట్ అట పద్నాలుగు సెగ్మెంట్లలో ప్రభావం చూపే ఛాన్స్ ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ఎదురుగాలి గతంలో ఎంపీగా కవిత ఓటమికి కారణం ఇప్పటికీ రెడీ కానీ ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు ఏర్పాటుపైన సర్కారు నిర్లక్ష్యం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదిహేడు వందల మంది మృతి లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆసరా లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆసరా అంతంతే ఇవన్నీ పక్కన పెట్టండి కనీసం ఆ గల్ఫ్ దేశాల్లో చనిపోతే బాడీ తీసుకురావడానికి కూడా అష్ట కష్టాలు పడుతున్నారు ఐదు పది రోజుల తర్వాత కానీ ఆ బాడీ రావట్లే పాపం ఆ ఈ సంఘాలు ఏవైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తున్న ఈ గల్ఫ్ కార్మికుల కోసం పనిచేస్తున్న సంఘాలు వాళ్ళే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఎవరైనా లోకల్ ఎమ్మెల్యే కొంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉంటే ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఏదో రకంగా ఆ బాడీని తీసుకురాగలుగుతున్నారు ఒకసారి అయితే మనం చూసినాం వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి అమరవీరుల స్థూపం దగ్గరికి తీసుకొచ్చారు ఎందుకు ఈ దారుణం ఎందుకు ఇంకా మేము ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అని ఎటుపోయినా నీ ఎన్ఆర్ఐ పాలసీ ఎటుపోయింది నీ ఎన్ఆర్ఐ పాలసీ తెలంగాణను బొందలగడ్డగా మార్చారు దండుపాల్యం ముఠాగా బీఆర్ఎస్ కేసుల విషయంలో మిత్తితో సహా చెల్లిస్తాం రేవంత్ రెడ్డి త్వరలో పద్నాలుగు వందల పోస్టుల భర్తీ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు మంత్రి హరీష్ రావు ఇంకా నువ్వు చెప్పు నువ్వు చెప్తానే ఉండాలా మేము వింటనే ఉండాలా మరో రెండు వందల తొంభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మెడికల్ కాలేజీల్లో పాత వాటికి అదనంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ను రద్దు చేయాలి ఈసీలను ప్రజలే ఎన్నుకోవాలి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ జేబీ ఇన్ఫ్రా జాదు అట ఎక్కడిది మోమిన్పేటలో మూడు వందల ఎకరాల్లో వెంచర్ పెర చుట్టుపక్కల ఉన్న గుట్టలు మాయం చేసినట కీలక భాగస్వామిగా బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ నాయకుడు లేకపోతే ఇంత పెద్ద దందా ఎట్లా నడుస్తుంది బీఆర్ఎస్ నాయకుడు లేకపోతే ఇంత పెద్ద దందా నడిచే అవకాశమే లేదు మెడికల్ కాలేజీలకు కేంద్రం పైసలే పదిహేనవ ఫైనాన్స్ ఎన్హెచ్ఎం నిధులు ఖర్చు పెట్టిరట ఆసుపత్రుల అప్గ్రేడేషన్ పేరిట స్టేట్ బడ్జెట్ నిధులంటూ రాష్ట్ర సర్కార్ గొప్పలు ప్రజల్లో మార్కులు కొట్టేసేందుకు పాకులాట అయిపోయినా అయిపోయినా ఆ మెడికల్ కాలేజీలు ఎనిమిది కట్టినా ఎనిమిది కట్టినా అని చెప్పుకుంటున్నాడు కదా దానికి కూడా కేంద్రం ఇచ్చిన పైసలే ఉన్నాయట ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన నిధులే ఖర్చు పెట్టినాడు దీనికోసం కూడా భర్త అత్తను చంపి ముక్కలుగా నరికిన భార్యాట వాము మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లోనే శరీర భాగాలు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని అశ్వంలో ఘట్టనట ఈ ఫ్రిడ్జ్ ఒకటి తయారైంది ఇంట్లో ఫ్రిడ్జ్లు పెట్టుకోద్దేమి ఇంట్లో వరకు ఈ అమ్మాయి ఈ సంపుడు ఫ్రిడ్జ్లల్లో పెట్టుడు నెక్స్ట్ తొలి వెలుగు విషయానికి వద్దాం తొలి వెలుగులో మనీ మనీ మోర్ మనీ దగ్గర పడుతున్న ఎలక్షన్లు బినామీల భూ విక్రయాలకు ప్లాన్లు అధ్యక్ష అనాలనేది అందరి ఆరాటం నగదు బెంగతో ముందే బీఆర్ఎస్ అలర్ట్ టికెట్ కోసం డబ్బులు కూడా కూడబెట్టుకుంటున్న ఆశావహులు కేసీఆర్కి అయితే ఏం ఇబ్బంది లేదండి ఎందుకంటే ఈ కేసీఆర్ మొత్తం తెలంగాణ ప్రజల సంపాదని దోచి మొత్తం ఆ డబ్బులన్నింటినీ కూడా భూముల మీద పెట్టిండు ఇప్పుడు ఆ భూములు అమ్ముకుంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాట్ కొను అనుకోండి దాని వాల్యూ ఒక యాభై లక్షలు ఉందనుకుందాం నువ్వు యాభైకి యాభైకి వైట్ ఇవ్వవు కదా యాభైకి యాభై వైట్ ఇవ్వవు కదా ఆ మార్కెట్ వాల్యూ ప్రకారంగా అంతవరకు ఉన్నదాన్ని చెక్ల రూపంలో ఇస్తావు మిగతాదంతా బ్లాక్ నువ్వు బ్లాక్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ కొంటావు ల్యాండ్ ఓకే అయిపోతుంది ల్యాండ్ ఓకే అయిపోయిన తర్వాత దాని వాల్యూ ఏంది వైట్ నువ్వు మళ్ళీ అమ్ముకున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా వైట్ మనీ వచ్చేస్తుంది సో ఇట్లా కొన్ని లక్షల వేల ఎకరాలకు సంబంధించిన భూమి కేసీఆర్ కాందాన్ చేతిలో ఉన్నది మొత్తం ఇప్పుడు వీళ్ళు వీళ్ళంత ఉన్నారు కదా ఈ బ్యాచ్ రావు బ్యాచ్ అంతా వీళ్ళందరి చేతిలో ఇప్పుడు రామేశ్వరరావు కావచ్చు వీళ్ళు వాళ్ళు కావచ్చు మిగతా వీళ్ళంతా మెగా కావచ్చు ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు దాదాపు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే లక్ష ఎకరాల భూమి వాళ్ళ చేతిలో ఉన్నది కేసీఆర్కి రాబోయే ఎలక్షన్లో ఖర్చు పెట్టే సొమ్ము జీరో పాయింట్ వంద సున్నాల తర్వాత ఒకటి పెట్టురి అంత కూడా కాదు దెబ్బ అదుర్స్ కదూ ఇంకా కోలుకోని అదాని గ్రూప్ హిండెన్బర్గ్ దెబ్బతో షేర్లన్నీ అంత అంతకొంతకు ఆవిరి సంపద ఆవిరి నూట ఇరవై బిలియన్ డాలర్ల నుంచి నలభై తొమ్మిది బిలియన్ డాలర్లకు పడిపోయిన అదాని అట పోడు పోరు ఇందిరా పార్క్లో మహాధర్ణ అందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ ఇంకేమున్నాయి మేడం ఎందుకు వచ్చింది నేషనల్ పాలిటిక్స్లో బీబీటీ బీబీసీ ఐటీ సర్వే ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నది అధికారులు తనిఖీలు ఆపేసినా విపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే ఉన్నాయి ఇష్యూకి సంబంధించి కవిత చేసిన ట్వీట్కు కాంగ్రెస్ నేత బక్కా జెడ్సన్ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ ట్వీట్ వైరల్ అవుతున్నది మోదీ ప్రభుత్వ విధానాలు ఎండగట్టిన వారిని ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపైన దర్యాప్తు సంస్థలు ప్రయోగించడం అలవాటుగా మారిందని ఆమె ట్వీట్ చేసింది ఈ ట్వీట్ పైన జడ్సన్ విమర్శించారు ప్రధాని మోదీకి మీకు తేడా ఏమీ లేదన్నారు కేంద్రంలో ప్రధాని మోడీ మీడియా గొంతును అణచివేస్తుంటే రాష్ట్రంలో మీరు మీడియా వాయిస్ను కొంటున్నారు ఆయనేమో అడ్డుకుంటున్నాడు ఆపుతున్నాడు నువ్వేమో మొత్తం ఏకంగా కొనే అవతల పడేస్తున్నావు పప్పు బెల్లమే పుట్టాల లెక్కనే మా జాతరలకు పోతే అవి మనం పేలాలు డబ్బాలు పోషిస్తారు చూడు అట్లనే కొన్నట్టుంది ఆ డబ్బాలు కొన్నట్టు కొన్ని కొనేస్తున్నారు కేసీఆర్కు జై అట బీఆర్ఎస్లో చేరోయి బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలి అంటూ మహారాష్ట్రకు చెందిన ఒక అభిమానట కవిత కవిత ప్రశ్నించిందట వాంబు మేము ఈమె పోయి కండవ కప్తట్టుంది ఆయనకు ఆయన ఓరో మరి అభిమానట డాక్టర్ల గట్రా వార్నింగ్ ఇచ్చినట్టు హరీష్ రావు నువ్వు ఫస్ట్ నీ 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 పెట్టుబడులు ఉన్న హాస్పిటల్ ఒకటి ఉంది కదా నీ పెట్టుబడులు ఉన్న హాస్పిటల్ ఒక దానికి వార్నింగ్ పోయి ఫస్ట్ నీ పెట్టుబడులు ఉన్న హాస్పిటల్ శవానికి ట్రీట్మెంట్ చేసింది మిస్టర్ హరీష్ రావు శవానికి ట్రీట్మెంట్ చేసింది ఆసుపత్రి కొట్లాడుతున్నాం మేము కోర్టులో దానికి చెప్పు ఫస్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో సింగరేణిలో డబుల్ సంబురం అట భూపాలపల్లిలో ఒకే చోట తొమ్మిది వందల తొంభై నాలుగు క్వార్టర్ల నిర్మాణం గృహ సముదాయానికి రామప్ప కాలనీగా పేరు పెట్టిరట ఏనా ఇది అయిందా ఏరియాతో నిర్మిస్తున్నారట మొత్తం వెయ్యి మందే ఉన్నారా క్వార్టర్ల నిర్మాణం ఇది క్వార్టర్సే కదా అంటే ఇది ఫ్రీ ఇచ్చేవి కాదు కదా వాళ్ళ క్వార్టర్సు ఇరవై మూడున మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారట ఇక మొత్తం సింగరేణి కార్మికుల అన్నీ ఇక వాళ్ళ జీతాలది వాళ్ళకి ఇచ్చిన హామీలు కథ ఇది కాదు కవ కల్వకుంట్ల కవిత ఉద్యోగాలు అమ్ముకున్న లెక్క తీస్తే కొన్ని 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 వేల బిల్డింగ్లు ఉత్తగానే ఇవ్వచ్చు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వచ్చు ఆమె ఆమె ఉద్యోగాలు అమ్ముకున్న పైసలతో నాలుగు వందల కోట్లతో గ్లాండ్ ఫార్మాట విస్తరణ దిశగా ఔషధ ఉత్పత్తుల దిగ్గజం జీనోమ్ వ్యాలీలో ఔషధ ఉత్పత్తుల కేంద్రం అభివృద్ధి ఔషధ రంగంలో తెలంగాణ స్థానం సుస్థిరం కేటీఆర్ ఇది మళ్ళీ డ్రామానా బలవంతంగా ఫోటో దిగినట్టుంది చలో ఎంది భూమి బంగారం అంటే దండిగా ఆదాయం వచ్చిందట రాష్ట్రంలో పెరుగుతున్న భూ లావాదేవీలు అంచనాల మేరకు రిజిస్ట్రేషన్ల రాబడి ఈ ఏడాది ఆదాయంలో ముప్పై శాతం వృద్ధి అంటే కేవలం రిజిస్ట్రేషన్ల ద్వారానే మాకు పైసలు ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు ఎందుకు రావు రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతుండే ఇవాళ ఎంత ఉంది ముప్పై లక్షల ఫ్లాట్ కొనాలంటే రెండు నుంచి మూడు లక్షల రూపాయలు పెట్టాలి కేవలం రిజిస్ట్రేషన్కే సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి ఏడుంది రాష్ట్రంలో నువ్వు సరే ఇంత ఆదాయం వస్తుంది నీకు ఎడబెడుతున్నావు నాకే అవతల పడేస్తున్నావు ఇస్తరాకి నాకినట్టు ఏడిపోతున్నాయి ఈ పైసలన్నీ లిక్కర్ ద్వారా దాదాపు నలభై వేల కోట్లు వస్తున్నాయి ఇప్పుడు కొత్త చర్చ అయింది నాకు ఒక ఆయన ఫోన్ చేసిన ఎక్సైజ్ దాంట్లో ఉన్న ఒక ఆయన ఫోన్ చేసి అంటుండు బీర్లు అమ్మకాలు పెరిగినాయట ఎందుకు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా సో మీ చల్లగా ఉంటుందుకు బీర్లు తాగుతున్నారు బీర్లు తాగుతున్నారు కోటర్ల విస్కి రే అది సేల్స్ తగ్గిపోయినాయి కేసీఆర్ టెన్షన్ మొదలైందట ఎందుకు అంటే కోటర్ సీసాలు ఆ చీప్ లిక్కర్లు అమ్మితే కమిషన్ ఎక్కువ వస్తుంది బీర్ల కమిషన్ తక్కువ వస్తుంది పైసలు తగ్గుతాయి టెన్షన్ టెన్షన్ ఉన్నాడట ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి బీర్లు షార్టేజ్ అవుతాయి ఇప్పుడు మీరు ఆ బీర్ కావాలి ఈ బీర్ కావాలి కుజ్బినాయి ఎక్కడయో కమిషన్ తక్కువ ఉండేవి లోకల్ బ్రాండ్లు దొరుకుతాయి అన్నీ ఇట్లాంటివే ఉంటాయి ఇప్పుడు మొన్న దసరాకి ఏం చేసిండు మీరు ఎక్కువ బీర్లు అమ్మొద్దని బీర్లు షార్టేజ్ చేసిండు సేల్స్ ఎక్కువ ఉంటాయి కదా ఆ రోజు సో బీర్లు షార్టేజ్ చేసి విస్కీ చీప్ లిక్కర్ రమ్మడం స్టార్ట్ చేయించిండు ఎందుకు దా దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చిండు ఎందుకంటే కమిషన్ పెరుగుతుంది ఎక్కువ ఏది అమ్ముడుపోతే అది కమిషన్ పెరుగుతుంది బీర్ల ద్వారా చాలా తక్కువ కమిషన్ వస్తుంది ఇప్పుడు ఆ టెన్షన్లో ఉన్నాడు కేసీఆర్ అందుకే ఆ సాయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించడం మర్చిపోయిండు దాంట్లో పడి చాలా ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో ఉన్న వార్తలు ఇవి సో మనం ప్రధానంగా ఇవాళ అన్ని పేపర్లలో సాయన్న అంత్యక్రియలకు సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది ఆ వార్త మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు